నిన్న సేమ్ టైం గవర్నర్ కూడా పోయింది అదే భద్రాచలానికి ఈ భూమ పోతుందని తెలివంగానే ఉరికిండు కాక చేతనైనంత సహాయం చేస్తా వరద బాధితుల గవర్నర్ తమిళసై భరోసా భద్రాద్రి కోటగూడెం జిల్లా ముంపు ప్రాంతాల్లో పర్యటన మునిగిన పంటలు ఇండ్ల పరిశీలన బాధితులకు పరామర్శ హైజెనటిక్ కిట్స్ ఇతర వస్తువులు అందజేత మరోసారి ప్రోటోకాల్ పాటించని అధికారులు జిల్లా అధికారులంతా సీఎం ప్రోగ్రామ్ లోనే తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని వరద బాధితులకు గవర్నర్ తమిళసై భరోసా ఇచ్చారు మీ కష్టం నాకు తెలిసింది అందుకే మీ వద్దకు వచ్చాను నాకు చేతనైనంత సహాయం చేస్తా శాశ్వత పరిష్కారం నేను చూపలేను మీ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తా అని అన్నారు భద్రాద్రి కోటగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని గోదావరి వరద ముంపు ప్రాంతాల్లో ఆదివారం గవర్నర్ పర్యటించారు పాములపల్లిలో వరద నీటిలో మునిగిన పంటలను పరిశీలించారు పంట నష్టంపై ఆరా తీశారు అనంతరం అశ్వాపురంలోని ఎస్కేటి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాన్ని ఆమె సందర్శించారు వరద బాధితులతో మాట్లాడి హైజెనటిక్ కిట్స్ ఇతర వస్తువులను అందజేశారు ఈ సందర్భంగా తమ సమస్యలు పరిష్కరించేందుకు హామీ ఇవ్వాలని పలువురు బాధితులు ఆమెను కోరిరట ఇగో తమిళసై గవర్నర్ తమిళసై బాధితుల దగ్గర పోయి వాళ్ళకి మంచి చెడమే డాక్టర్ కాబట్టి ఆ స్టెతస్కోప్ పెట్టి చెక్ చేస్తూ ఉంది వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి వాళ్ళ కథ ఎట్లుందని చెక్ చేస్తూ ఉంది మన తాత ఈమెనేమో ఆరోగ్యాలు చెక్ చేస్తుంటే ఈయనేమో జెఫర్సన్ బాటలు క్లౌడ్ బరెస్ట్ బాటలు ఈ బాటలు ఈయన దించుతూ ఉన్నాడు ఇంకో ఇది వీళ్ళ కథ తొమ్మిది జిల్లాలకు భారీ వర్ష సూచన ఆరెంజ్ మా చెప్పినాక మీరేమనుకుంటున్నారు ఈ క్లౌడ్ బరెస్ట్ మీద ఈ క్లౌడ్ బరెస్ట్ మీద మీరు ఏమనుకుంటారు ఒకసారి చెప్పురు మీ ఆప్షన్ చెప్పురు కేసీఆర్ ఏమంటున్నా అంటే క్లౌడ్ బరెస్ట్ జరిగింది విదేశీ కుట్ర అంటుండు మీరేమంటారు మరి దానికి గిలాసాలు మందు గిలాసాలు పెడతారు పరిచారణ అది కాదు మీకు కూడా అభిప్రాయం ఉన్నది కదా ఉన్నది ఏక్ నంబర్ చోర్ దొంగ మాటలు అవి తాగుడు ఊగుడు వాడు పెద్ద బ్రోకరు అయ్యో అవును ఆ బ్రాండ్ మారింది అంటుండవు గారు అంటే ఫుల్ బాటలు అనుకుంటున్నాం ఇగో ఇది కేసీఆర్ కేసీఆర్ యుద్ధము విదేశీ కుట్ర ఈ గిట్లుంటుంది కేసీఆర్ కథ కరెక్టే మీరు చెప్పిన మీరు చెప్పింది కూడా కరెక్టే బ్రదర్ ఏమాత్రం పొరపాటు లేదు అందులో